రైతుల రుణమాఫీ విషయంపై ప్రభుత్వం చేసిన ప్రకటన పట్ల ఇప్పుడు గందరగోళ పరిస్థితి నెలకొంది. వాస్తవానికి ఎన్నికల ముందు మొత్తం రుణమాఫీ చేస్తామన్న ప్రభుత్వం, ఆ తర్వాత ఆర్థిక పరిస్థితి నేపథ్యాన కేవలం 1.5 లక్షల రూపాయల వరకు మాత్రమే రుణమాఫీ చేస్తా అని చెప్పారు. ఇప్పుడు తాజాగా చూసుకుంటే 50 వేల వరకు ఉన్న రుణాలను ఏకమొత్తంలో ఒకేసారి ఆ బ్యాంకుల్లో ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం చెప్పింది. అయితే విశాఖ జిల్లాలో చూసుకుంటే దాదాపు 11 లక్షల మంది రైతులు ఉన్నప్పుడు కూడా ఈ వారిలో చాలా వరకు ఆ 50 వేలు మొత్తం కూడా అందని పరిస్థితి నెలకొంది. మొత్తానికి చూసుకుంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల విశాఖ జిల్లా రైతులు ఏమనుకుంటున్నారో వారి మాటల్లో మనం తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు ప్రభుత్వం చెప్పిన విధానం అంటే ఏమనుకుంటున్నారు, అది కొంతవరకు విశ్వసనీయంగా అంటే నమ్మే పరిస్థితి ఉందా? ఈ 50 వేల రూపాయలు కూడా మీకు అందాయా? 50 వేలు మాకు అందలేదండి. ఇంకా మా అయితే 12 వేల రూపాయలు మాఫీ చేస్తా ఉన్నారు, ఇక అందలేదు. అది కూడా ఉన్నది కూడా రైతు రుణమాఫీ ఉంది, చేయలేదు ఇంకా. అదే మరి కొంత నమ్మకం ఏమైనా ఉందా, మళ్ళీ కొద్ది రోజులు పోయి వస్తుంది సెకండ్ చేస్తారని అనుకుంటున్నాం. అది పైన ఉన్న ఆర్థిక లావాదేవీలను బట్టి చేస్తారని మేము భావిస్తున్నాం. ఓకే, ఈసారి వ్యవసాయం ఏ రకంగా ఉందండి? అసలు ప్రభుత్వం మొత్తం రుణమాఫీ చేస్తామని చెప్పింది, అది 1.5 లక్షలకు వచ్చింది, ఇప్పుడు 50 వేలకు వచ్చింది. 50 వేలు కూడా కొన్ని ప్రాంతాల్లో అందలేదు అంటున్నారు, మీకు అందిందా? మాకు కూడా అందలేదండి. రుణమాఫీ అంటారు కానీ ఏమి రుణమాఫీ వస్తుంది? ఉన్నవాడికే రుణమాఫీ, పేదవాడికి రుణమాఫీ అవ్వట్లేదు. పేదవాడికి రుణమాఫీ లేదండి. ఉన్నవాళ్ళు దోసుకుంటుంటే వాళ్ళకే రుణమాఫీ అవుతుంది, కానీ పేదవాడికి రూపాయి అందట్లేదు. అంటే మొదటి విడత కొందరికి అందింది, కొందరికి అందలేదు, ఎందుకు అట్లా జరుగుతుంది అంటారు? మరి ఏమో ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చేస్తుందండి? మేము పొలంలో ఉంటాం, పొలం పని చేసుకుంటాం, అలాగని పట్టణం వెళ్ళలేదు కదా. అంటే ఇప్పుడున్న పరిస్థితిలో మనకి తోడు అంటే మిగతా జిల్లాల పరిస్థితి వేరు, ఈ ఉత్తరాంధ్ర 3 జిల్లాల పరిస్థితి వేరు, మనకి తుఫాన్ ఒకటి తోడయ్యింది సార్. తుఫాన్లో కొన్ని వరకు వైజాగ్ అయితే మటు భక్తి వచ్చింది సార్. విలేజ్లో మటుకు ఏమి అందలేదు సార్, ఏ పప్పులు అన్నారు, ఉప్పులు అన్నారు, లేదా మిరపకాయలు అన్నారు, టమాటా అన్నారు, అలాంటి ఏమి మటుకు విలేజ్లో మటుకు ఎంత మాత్రం అందలేదు సార్. రైస్ ఇచ్చారు 5 కేజీలు అన్నారు, అవి కూడా కొంతవరకు అంది, కొంతవరకు అందలేదు సార్. 15 కేజీలు ఇచ్చారండి, 5 అన్నారు, అవి కూడా రాలేదు సార్. రుణమాఫీ ఎట్లా అందిందా కొందరికైనా? ఏమందింది సార్ చెప్పడానికి, చెప్పుకోవడానికి కూడా ఇది కొంతమందికి అందే, కొంతమందికి అందలేదు సార్. ఏది రేకుల చెట్ల డబ్బులు అన్నారు, ఇంట్లో డబ్బులు అన్నారు, అవి కూడా ఇల్లులకు వచ్చే 5-10 వేలు. ఈ రేకుల చెట్లవి లేదంటే పాకలవి ఇలాంటివి మటుకు ఇంకా రాలేదు సార్. అంటే అది ఎంత తుఫాన్కి సంబంధించి, రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం 50 వేల వరకు ఏకమొత్తంలో ఇస్తానండి? విలేజ్లో మటుకు రాలేదు సార్, చాలా మటుకు విలేజ్లో మటుకు రాలేదు సార్. అది విలేజ్ వరకు మటుకు ఎవరికి అందలేదు. రుణమాఫీ అన్న మటుకు అన్నమే వస్తుందని మటుకు ప్రజల మటుకు చాలా బాగా ఆశిస్తున్నారు. చాలా మటుకు రుణమాఫీ మటుకు విలేజ్లో మటుకు లేట్ అవడం వల్ల కొంత వడ్డీ చాలా భారం సార్. ఈ బ్యాంకు వాళ్ళు ఉన్నారంటే మరి కట్టప్ప తూరుకోమంటున్నారు, దీనివల్ల మీకు ఫెనాల్టీ పడుతుంది, నెక్స్ట్ మీకు వచ్చే డబ్బులు రానవు, అవి ఇవే చెప్తున్నారు. ఈ డోక్రా వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు కూడా చాలా ప్రెజర్ అయిపోతుంది, అవి లేవు ఇవి లేవు సార్, ఏవి రాలేదు. మరి ఓకే, ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది పడుతుంది సార్. అంటే ఏ పూట కాకపోవడం ఇది అన్నట్టు, ఇప్పుడు అవి అన్నారు ఇవి అన్నారు, ఏదో ఒకరు చేయొస్తే కొద్ది చేస్తే పొలం చూస్తే పొలం కూడా మరి మనకి సహకరించట్లేదు, దీనివల్ల చాలా లాస్ అయిపోయాను. మరి ఏమైనా అవునండి, వేగం చేయాలండి. రుణమాఫీ అంటుంది కానీ రుణమాఫీ ఐసే పెడుతుంటారు, ఐస్ కరిగిపోతుంది కానీ ఈ రుణమాఫీ అవ్వట్లేదు. ఇది విశాఖ జిల్లాలోని సబ్బవరం మండలంలోని రైతుల ఆవేదన. వాస్తవానికి ప్రభుత్వం ప్రకటించిన 1.5 లక్షల రూపాయల్లో ఏకమొత్తంగా 50 వేలు ఇస్తా ఉంది, ఆ మొత్తం కూడా కొందరికి మాత్రమే అందిందని, మిగతా వారికి అందలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇక విశాఖ జిల్లాతో పాటు ఉత్తరాంధ్రలో చూసుకుంటే రైతు రుణమాఫీతో పాటు ఇక్కడ తుఫాను తీవ్రతతో కూడా చాలా వరకు రైతులు నష్టపోయిన దశలో వెంటనే ప్రభుత్వం మిగిలిన మొత్తాన్ని కూడా విడుదల చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. కెమెరామెన్ శంకర్తో రామచంద్ర, ఎక్స్ప్రెస్ టీవీ, సబ్బవరం.